రోడ్ అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది, తట్టుకోలేకపోతున్నాం అసలు. అసలు మనం ఈ రూట్ లో రానేకూడదు, అనుకోకుండా వచ్చేసామే. రోజు ఇదే రూట్ లో వస్తే మనకి మలేరియా రావడం ఖాయం. ఒక్క రోజు ఇలా వస్తేనే మనం ఇలా బాధపడిపోతున్నాం. పాపం ఆ పసిపిల్లల్ని చూడండి, వాళ్ళ పరిస్థితి ఏంటో. అసలు ఇక్కడ మున్సిపాలిటీ ఉందా లేదా అనిపిస్తుంది. నాకు అదే అర్థం కావట్లేదే. అవును, ఎవరి డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తే ఏ సమస్య ఉండదు, అలా చేయకపోవడమే అన్ని సమస్యలకు కారణం. ఒరే మామా, నీ ఫియాన్సీ వస్తుందిరా మామా. మనోడు సిక్కు పడుతున్నాడు రా మామా. గంటి దగ్గరికి వెళ్ళండి రా. సరేరా, వెళ్ళండి రా. ఓకే రా, రండి. ఆల్ ది బెస్ట్ రా. హాయ్ మానస, ఏంటి బై వాక్ వస్తున్నారు? ఏముంది, ఆటోలో వస్తుంటే ఆటో పంచర్ అయింది, అందుకే బై వాక్ వస్తున్నాం. నువ్వేంటి మనోజ్, అప్పుడే వెళ్ళిపోతున్నావు? ఈ రోజు కాలేజ్ కి బంకా? నోనో, నా ప్రాజెక్ట్ ఫైల్ ఫ్రెండ్ దగ్గర ఉండిపోయింది, వాడు ఈ రోజు కాలేజ్ కి రానని ఫోన్ చేస్తే నేను వెళ్ళి తెచ్చుకుందామని బయలుదేరాను. ఓకే, బాయ్. బాయ్. హేయ్, నాలుగు కూల్ డ్రింక్స్ పట్రా. ఫోర్ దాలి నాకు. బై బై. ఏడి ఏడి కూల్ డ్రింక్స్ ఫోర్ ఫోర్ yes. ఏంటి అమ్మాయి పక్కన ఉందని ఆర్డర్ మీద ఆర్డర్ వేసేస్తున్నావు? దీనికైనా క్యాష్ పే చేస్తావా లేదంటే ఇంట్రెస్ట్? బాబా, నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, బిజినెస్ లో పైకి రాలేదు, నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ పట్టరా. అలాగే నీ అకౌంట్ మొత్తం 24 hours లో సెటిల్ చేస్తున్నాను, క్యాష్ పెట్టుకుని రెడీగా ఉండు. అటువైపు చూస్తూ మాట్లాడుకురా. ఎన్ని రోజులు ఈ సైలెంట్ లవ్ మీరు నా గురించి టెన్షన్ పడకండిరా, నా గురించి నా ప్రేమ గురించి నాకు తెలుసు. చూద్దాం లేరా, హైదరాబాద్ కి రాజమండ్రికి లవ్ కుదురుతుందో లేదో చూద్దాంరా. చూద్దాం. ఒరే రాంబాబు, రాంబాబు. అయ్యా, పురుగుల ముందు ఎక్కడ పెట్టావరా? ఇప్పుడు ఎందుకండి? ఎక్కడ పెట్టావు చెప్ప. వెనకాల చూడండి. ఈరోజు నైట్ ఈ ఉంగరం పెట్టుకుని డబ్బులు డైమండ్ ఉంగరం. అవునన్న, 2000 కంటే ఎక్కువ. అలాగే అన్న, పండగ చేసుకో. థ్యాంక్స్ అన్న. అరే, ఇదే కూల్ డ్రింక్స్ కూల్ గా ఉండగా తీసుకెళ్ళి అడిగిచ్చారు. పాపమండి, కళ్ళు పోతాయండి. పాపం కాదురా, పుణ్యం. అలాగే అప్పు తీసుకున్న వాళ్ళందరికి శాపవిమోచనం అయిపోతురా. నేను ఎవరండి? ఇవ్వవా. నేను ఎవరండి? ఇవ్వవా. ఇవ్వనండి. అయితే ఏదో ఒక రోజున ఇదే పురుగుల మందు కలిపేసి నీ నోట్లో పోయి తప్పింది ఇచ్చేస్తానండి. తీసుకెళ్ళి. అమ్మో, కూల్ డ్రింక్స్ డ్రింక్స్ రెడీ. ఇవాళ ఏం పని అయింది? ఈరోజు ఏంటి కూల్ డ్రింక్స్ చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉన్నాయి, వెళ్దామా? ఇందాక కడుపులో బాగా నొప్పిగా ఉండిందే, ఇప్పుడు చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా, చాలా ఉల్లాసంగా ఉందేంటి? డాక్టర్ ఏమో కడుపులో ఉన్న పురుగుల కోసం మందు వేసుకోమన్నాడు. అంటే ఇప్పుడు కడుపులో ఉన్న పురుగులను చచ్చాయా? దేనివల్ల? కూల్ డ్రింక్ వల్ల చచ్చాయా? బాబాయ్ బాబాయ్, కూల్ డ్రింక్స్ లో బాబాయ్. నేను సీతయ్య, నాకు పాము నైనా సరే పిజ్జా తిన్నట్టు తినేస్తాను. ఈ బూట్లేగాలు మనల్ని అవునరా, ఆడు పని అయిపోయింది అనుకుంటే కూల్ డ్రింకులు తాగి తాగి పురుగుల మందు కూడా ఆడు బాడీకి సెట్ అయిపోయిందా? అంత పురుగుల మందు కూడాని హార్లిక్స్ తాగినాడు, తాగి హ్యాపీ గెలిపోయాడు. అర్థమైందా? మీరు వెళ్ళండి, నేను చూసి పంపిస్తాను.